తెరవండి నోరు, తెరవండి తెరవండి తెరవండి. పురుషులు, పెద్దలు, చిన్నలు, యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. ఆమేన్, 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 ఆమేన్. స్వస్థపరచండి దేవా, అడగండి, నోరు తెరిచి అడగండి, స్వస్థపరచు దేవా. ఈ మధ్యాహ్నపు వేళ నీ మందిరంలోనికి వచ్చిన ఒక్కరు కూడా రోగముతో బయటికి వెళ్ళడానికి వీలు లేదు. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. శారీరక బాధ నుంచి విడుదల చూస్తారు మీరు ఇప్పుడు. నా యేసు ఇచ్చిన అధికారములో, నా దేవుని యొక్క మహిమకరమైన నామములో సమస్త బలహీనతలు ఈ దినమున మిమ్మలను విడిచి వెళ్ళినట్లుగా కూర్చున్న వందలాది మంది పైన, క్రింద, ఇంకా డౌన్ ఫ్లోర్ లో కూర్చున్న ప్రతి బలహీనుడు, ప్రతి బలహీనురాలు యేసు నామములో స్వస్థత పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. సిల్వలో యేసయ్య కార్చిన రక్తము ద్వారా, కల్వరి సిలువలో యేసయ్య కార్చిన రక్తము ద్వారా మీరందరూ స్వస్థత పొందుదురుగాక. గట్టిగా అనరే, స్వస్థత పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక, నెమ్మది పొందుదురుగాక. ఇప్పుడే రోగముల నుండి, వ్యాధుల నుండి, బలహీనతల నుండి యేసు నామముల విడుదల పొందుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్, అద్భుతమైన నీ కృప, 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 కృప అనండి ఒకసారి. కృప, కృప, కృప. నాయన, గృహములు మొదలు పెట్టుకున్న వారికి సహాయించే నాయన, వివాహములు చేయదలచిన తల్లిదండ్రులకు మంచి బిడ్డలు నాయన వారి బిడ్డల కొరకు రాగలిగినట్లు సహాయము చే నాయన. విద్యలో ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు తమ చదువులలో మంచి పరిస్థితిని కలిగిన వారుగా ఉంచు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబము ఆర్థిక పరముగా నలిగిపోతుందో, ఏ కుటుంబము రోగముతో సొక్కిపోతుందో, యేసు నామములో, నా దేవుని నామములో, నా ప్రభు అయిన యేసు నామములో కుటుంబములు విడుదల పొందులుగాక. కుటుంబములారా
విడుదల పొందుదురు గాక. యేసు నామములో విడుదల చెప్పు గట్టిగా ఆమేన్ అని చెప్పు. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు రక్తములో విడుదల, వైద్యుల వలన దొరకని విడుదల, మందుల వలన దొరకని ఉపశమనం యేసయ్య సన్నిధిలో నీకు దొరుకును గాక. ఆమే. బలహీనులందరూ చేతులు పైకెత్తండి, బలహీనులందరూ చేతులు పైకెత్తండి. నా దేవుని నామమున నీకున్న రోగము, నీకున్న బాధ, నీకున్న వ్యాధి, నీకున్న కష్టం, నీకున్న కన్నీరు ఇప్పుడే ఇప్పుడే యేసు నామములో నిన్ను విడిచి పోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. పొందుకో స్వస్థత. చెప్పండి, నోరు తెరిచి, యేసు నామములో నేను స్వస్థత పొందుకున్నాను. ఎంతమంది గట్టిగా చెప్తారో, విశ్వాసంతో చెప్తారో, మీ ఒంటిలో ఇప్పుడు కార్యం జరగబోతుంది. యేసు నామములో నేను విడుదల పొందబోతున్నాను, యేసు నామములో స్వస్థత పొందాను, యేసు నామములో నా బలహీనపు కట్లు తెగిపోయాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు తెలియదు ప్రియులరా, ప్రభు నడిపిస్తున్నాడు, ప్రభు నడిపిస్తున్నాడు. నేనైతే వెంటనే వాక్యం చెప్పి ముగించేయాలనుకున్నాను, కానీ ప్రభు కాసేపు కాసేపు నా బిడ్డలైన వారిని నడిపించు అని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు మనస్సు నిండా వేదనతో ఉన్నారో, ఎవరి కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ మధ్యాహ్నం నా యేసు నామములో అవి విడుదలై పోవాలి, విడుదలై పోవాలి, విడుదలై పోవాలి. క్రీస్తు నామములో ప్రతి కుటుంబంలోనికి నెమ్మది కలుగును గాక. ఆర్థిక బాధలతో నలిగిపోతున్నారా, ఆర్థిక బాధలతో నలిగిపోతున్నారా, చేతులు ఎత్తండి ఒక్కసారి. యేసు నామములో నీ ఆర్థిక బాధల నుండి ఉపశమనమును దేవుడు నీకు ఇచ్చును గాక. ఎవరున్నారయ్యా నీవు కాకుండా మాకు, ఎవరున్నారు స్వామి ఆర్థిక పరమైన బాధలలో నలిగిపోతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాయినా, జ్ఞాపకం చేసుకున్నాయినా. ఇది ఆశ్చర్యంగా వేదనతో అడుగుతున్నా, ఇదిగో ఇంత మంది సమూహమును ఏసయ్యా జ్ఞాపకం చేసుకున్నాయినా. ఆర్థిక బాధల నుండి విడుదల, అనారోగ్యం నుండి విడుదల. ఇదిగో 2022 ఫిబ్రవరి మాసం 20వ తారీఖు 3వ ఆదివారం నేను విడుదల పొందిన రోజు, నేను విడుదల పొందిన రోజు, నేను నెమ్మది కలిగిన రోజు, నెమ్మదిని చూస్తున్న రోజు. ఒక్కమారు శక్తిని తెచ్చుకోండి, ఒక్కమారు శక్తిని తెచ్చుకోండి, ఒక్కమారు శక్తిని తెచ్చుకోండి, ఒక్కమారు శక్తి తెచ్చుకోండి. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ ఒక్కసారి శక్తి తెచ్చుకోండి. ఒక్కమారు శక్తిని తెచ్చుకోండి, కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. ఈ ఆర్థిక భారాలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడుదల కలుగునట్లుగా, నెమ్మది కలుగునట్లుగా, సమాధానము కలుగునట్లుగా ఇప్పుడే 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 కుటుంబములను విడుదల, విడుదల. కొట్టు, ఎత్తికొండ, చప్పలు కొట్టు, చప్పలు కొట్టు. యేసు నామములో హల్లెలూయా. మంచి చదువు చదివాం, మంచి చదువు చదివాం, మంచి చదువు ఉన్నత విద్య చదివా. నీ బ్రతుకులో ఒక మంచి స్థితి కొరకు ఎదురు చూస్తున్నావా కుమార్తె, ఒక మంచి స్థితి కొరకు ఎదురు చూస్తున్నావా కుమారుడా. ఇదిగో నా దేవుడు నీ కొరకు, నువ్వు కృంగిపోతున్నావు కదా,
కొన్నిసార్లు నీ మనస్సులో వేదన కలుగుతుంది కదా, నా చదువు నాకు ప్రయోజనం కావట్లేదేమిటి, కష్టపడ్డాను కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదంటే అనుకుంటున్నామేమో. ఇదిగు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కృంగిపోకు, దిగులు పడకు. నీ స్థితిని నేను చూస్తున్నా, నీ పరిస్థితిని నేను చూస్తున్నాను, నీకు ఒక మంచి ఏర్పాటును నేను చేయబోతున్నాను. ఇప్పుడే నీ హృదయాన్ని నాకు ఇవ్వగలవా, ఇప్పుడే నీ మనస్సును నాకు ఇవ్వగలవా. ఇదిగో విద్యార్థిని, విద్యార్థులరా, మీరు ఒక్క మారు ప్రభుకు అప్పగించుకోండి. భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు దేవుడు మారుస్తాడు. కృంగిపోతున్న నేస్తమా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కలరా శంధాల రసి కలరా. ప్రైజ్ 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 గాడ్, ప్రైజ్ గాడ్. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు నమ్మిన వారే మోసం సోని గుండెనే చీల్చిన నీ స్వంత జనులేని ఓషల మేడలు అన్నియు ఉద్యోగమే మూడిన వ్యాపారంలో ఓడిన ఉద్యోగమే మూడిన వ్యాపారంలో ఓడిన నిన్ను ప్రేమించే వారొకరు వాస్తవ తెలియునా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా నిన్ను ప్రేమించే వారొకరు వాస్తవం తెలియునా స్థితి మార్చువాడు సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. మాడు మాడిను ప్రేమించే వారొకరు వాస్తవం తెలియునా స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది వేదనలో ఉన్నారని నా ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. ఓటమి అంచున నిలువబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, పరాజయములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, చిక్కులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, రోగ శయ్య మీద ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, అప్పులనే సంకెళ్లతో బిగించబడి బంధించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను వారికి మేలు చేయగా, నేను వారికి మేలు చేయగా వారు కృతజ్ఞత లేని వారుగా నాకు కీడు చేస్తున్నారు అని దావీదు అంటాడు 102వ కీర్తనలో. అలాగూ మేము మేలు చేసిన ఆవలి వైపు నుండి కీడే, నష్టమే, అవమానమే కలుగుతుంటూ పరిస్థితిని బట్టి కృంగిపోతున్న వారుంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆదివారం, ఈ పరిశుద్ధ దినం నీ బిడ్డల జీవితాలకు ఒక మేలుకరమైన ఆదివారంగా, శుభప్రదమైన ఆదివారంగా, ఆమెన్, నెమ్మది కలిగిన ఆదివారముగా, సమస్యలకు పరిష్కారము దొరికిన ఆదివారంగా ఈ ఆదివారం మా జీవితాల్లో ఉండునుగాక. కన్నీరు కార్చే ప్రతి బిడ్డ కన్నీరు యేసు నామములో తుడవబడునుగాక. మహిమ మీరు పొందండి. యేసులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్పండి, ఆమేన్. మీరు పక్కవారి వైపు తిరిగి వందనాలు చెప్పండి ఒక్కసారి మరొకసారి మంచి హృదయంతో. దేవుని బిడ్డలందరికీ మరొకసారి నా వందనాలు. సమయం అయిపోయింది అని చూడొద్దు, ఒక పావు గంట దేవుని మాటలు వినకుండా మనం వెళ్ళకూడదు కదా. మనము దేవునికి ఇచ్చే అర్పణల గురించి వింటున్నాం కొన్ని వారాలుగా, దేవునికి ఇచ్చే అర్పణల విషయాల గురించి వింటున్నాం. విశ్వాసి దేవునికి ఏ విధమైన అర్పణలు ఇవ్వాలి
అనే విషయంలో మనం ఒక్కొక్కటి నేర్చుకుని వస్తున్నాం. ఎందుకంటే చాలామంది దేవునికి ఆ కానుకెత్తినప్పుడు ఆ 10 రూపాయలు, ఆ 20 రూపాయలు, ఆ 100 రూపాయలు, లేకపోతే 500 వేసేస్తే చాలు అనుకునే అజ్ఞానులు కొంతమంది లేకపోలేదు. నేను అంటాను, వారు తెలియక చేస్తున్నారంతే, తెలిసి కాదు. తెలియక చేస్తున్న వారికి తెలిసిన మనం ఏం చేయాలి? నేర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా, నీకు త్రోవ తెలుసు, తెలియని వాడు నీ ప్రక్కన వచ్చి త్రోవను గురించి అడిగితే నువ్వు చెప్తావా లేదా? ఏ నన్ను అడిగేమేంటి హా అనవు కదా. అలాగే దేవుని ఆశీర్వాదము ఎందుకు మన కుటుంబాలకు దొరకట్లా సమృద్ధిగా? జాగ్రత్తగా నన్ను చూడండి, పైన కూర్చున్న వారు కూడా. మీ సెల్ ఫోన్స్ పక్కన పెట్టండి, బాల్కనీ వచ్చింది దానికోసం కాదు. జాగ్రత్తగా చూడండి, ఎందుకు నీవు పరిపూర్ణ ఆశీర్వాదాన్ని నీ యొక్క రాబడిలో నీవు చూడలేకపోతున్నావు అనంటే, దేవునికి ఇవ్వవలసిన అర్పణల జాబితా ఒకటి ఉంది, జాబితా లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారంగా మనము నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1-2 వచనాలు. బైబిల్ ఉన్నవారు తెరిచి చదవండి, లైట్ షార్ప్ చేసి చూడండి, చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల, ఏం చేసిన ఎడల, నోరు తెరిచి అందరూ నా వైపు చూడండి, ఏమి చేసిన ఎడల, అనుసరించి నడిచిన కొనిన ఎడల. అంటే వినడమే కాదు, విన్న దాని ప్రకారంగా నడవాలి. నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నమ్మిన వారు మాత్రమే చేతులెత్తే స్తోత్రం చెప్పండి. నమ్మడం అంటే ఏమిటనుకున్నావు? నా మాట కాదు, దేవునిని నమ్మిన వారు చేతులెత్తే స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఆయన? నిన్ను నేను హెచ్చిస్తాను. చెప్పుకోండి ప్రక్క వాళ్ళతో తిరిగి, ఏసయ్య నన్ను హెచ్చించుడు. చెప్పండి, ఏసయ్య నన్ను హెచ్చిస్తాడు. చెప్పుకోండి ఒకసారి, ఏసయ్య నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న సకల ప్రజల కంటే, భూమి మీద ఉన్న వారందరిలో కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. ఇప్పుడు నీవు నా మాట విన్నప్పుడు, శ్రద్ధగా నీవు ఆలకించినప్పుడు, స్థిరముగా నీవు నడిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరికంటే? ఎవరికంటే చెప్పండి, ఎవరికంటే? నమ్మిన వారు సొంతం చేసుకోండి. ఎవరికంటే? మీ దృష్టిలో బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు మీకు తెలుసు? ఎవరు తెలుసు? టాటా, బిర్లా, అంబానీయా, లేకపోతే ముఖ్యమంత్రా, ప్రధానమంత్రా, లేకపోతే ఈవేళ మరి ధనవంతుల చిట్టా ఒకటి ఉంది, ప్రపంచ కుబేరులు, వాళ్ళందరూ గొప్పోళ్ళు అనుకుంటున్నావు కదా? నిజమే, గొప్పోళ్ళే. కానీ దేశయ్య మాటను నమ్మగలిగితే ఈ కుబేరులు కంటే రేపు దేవుడు నిన్ను ప్రథమ స్థానంలో పెడతాడు పరలోకంలో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అసలు వారు చేరతారో లేరో కూడా మనకి తెలియదు. ఈ కుబేరులకు పరలోకంలో చోటు ఉందో లేదో మనకి తెలియదు. కానీ అల్పులము, అపాత్రులము, బలహీనులము, పేదవారము, దిక్కులేని వారము, ఈ మాటలు అంటున్నాను. మీకు బాధ అవుతుందా? అయ్యగన్నాను తిడుతున్నాడు, బాధ అవుతుందా? దిక్కులేనోడు, బాధ అయిన వారు బాధపడకండి. దిక్కులేనోడు, పేదోడు, నిరుపేద, దరిద్రుడు, ఈ మాటలు అంటుంటే తిడుతున్నారేమో అనుకుంటున్నారా? కాదండి, ఇవి తిట్లు కాదండి. ఈ మాటలు అనుకుంటూ మనము దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు మన స్థితిని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దిక్కులేని దరిద్రుల ప్రార్థనను ఆయన నిరాకరింపని దేవుడు. ఆమెన్ చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రుల యందును, నిరుపేదల యందును ఆయన దృష్టి నిలిపే దేవుడు. వాక్యం సెలవిస్తుంది కదా, దరిద్రుడు అంటే తిట్టు కాదు, దిక్కులేనోడు అంటే అసలే తిట్టు కాదు. ఏసయ్య మనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నప్పుడు మనము దిక్కులేనోళ్ళమైనా, దరిద్రులమైనా, బికారులమైనా, లోకంలో గుర్తింపు లేని వారమని పిలిపించబడుతున్నా మనకే నష్టం లేదు. నమ్మిన వారి చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మిక్కిలి ధనవంతుడైన గొప్పవాడైన యేసయ్య మనతో ఉన్నప్పుడు మన స్థితి కూడా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. ఒక కటిక పేదరాలు ఆ పూటకు ఆ పూట గెంజి నీళ్లు వేసుకుని బ్రతుకుతున్నటువంటి ఒక పేదరాల్ని ఒకప్పుడు నేను చదివిన విషయం చెప్తున్నా. ఫుట్బాల్ అనే గేమ్ కాల్తో తన్నే ఆట ఉంది కదా, ఈ ఫుట్బాల్ గేమ్లో మంచి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఆటగాడు, ఒక మంచి ప్లేయర్ ఒక దేశం వెళ్ళి పెళ్లి చేసుకుంటానికి వెళ్ళాడట. వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, అరే మనకి ఇన్ని బిలియన్స్ ఆస్తుంది, ఇన్ని కోట్లు ఉన్నాయి, వచ్చే అమ్మాయి కూడా మనకి సరిపోవాలి రా, మనకి ఎన్ని కోట్లు ఉన్నాయో ఆ అమ్మాయి కూడా అన్నీ ఉండాలి, అలాంటి వాళ్ళే మనకు సరిపోతారని తల్లిదండ్రులు అంటుంటే ఈ ఫుట్బాల్ ప్లేయర్ అన్నాడట, నాన్న అమ్మా ఒక్క విషయం, కోట్లు మనకున్నాయి, డబ్బుకి లోటు లేదు, పేరుకు లోటు లేదు, ప్రతిష్టతకు లోటు లేదు, ఇంకా మనకు తెచ్చుకుని ఏం చేస్తాం, ఏమిట్రా నీ ఉద్దేశం, ఏమిటి ఉద్దేశం అని అడిగితే అన్నాడట, నేను ఒక పేదరాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమన్నాడు, నేను ఒక పేదరాలు దిక్కులేనిది, ఒకే చీర, ఒక చిన్న గుడుసు, ఏ పూటకా పూట గంజినీళ్ళు తాగుతూ బ్రతుకుతున్న ఒక దిక్కులేని పేదరాలు ఉంటే వెతకండి, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలన్నాడట. తండ్రి తల్లి పిచ్చి పట్టిందా నీకు అంటే, ఇలాంటి అమ్మాయిని చూస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, మీరు ఇంకా అలాగ తప్ప ఇంకెవరిని తెచ్చినా నేను పెళ్ళి అక్కడ ఒక్కడే కొడుకు అడి మాట కాదన్నాక వెతికి 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 ఒక పేదింటి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తే అతగాడు ఆమె మెడలో మంగళసూత్రం కట్టి దండలు మార్చి భార్యగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగురుగా. ఇప్పుడు ఆమె పేదరాలా చెప్పండి, ఇప్పుడు ఆమె పేదరాలా జోషి, ఏమైంది ఇప్పుడు? ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తిని వివాహం చేసుకున్నట ద్వారా ఈమె కూడా ధనవంతుల జాబితాలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మన మధ్య మనమందరము పేదవారమైన బలహీనులమైన సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన ఆ గొప్ప దేవుడు మనతో ఉంటే మనము ధనవంతులమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్మిన వారి చేతిలో దేవునికి స్తోత్రం చెప్ప. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఆ దేవుడు ఆయన ఏం కోరుతున్నాడంటే, నా మాట విను, నా వాక్యమును అనుసరించి నడువు, నీకేమి కావాలో అడుగు. దేవునికి స్తోత్రం. నువ్వు నడువు, ఏమి కావాలో అడుగు, ఆయన చేసే దేవుడు కదా. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవునికి ఇచ్చే అర్పణల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో ఈ సంవత్సరం నేను ఎప్పుడైనా అర్పణల కోసం ఇన్ని రోజులు వాక్యం చెప్పానా, చెప్పలా. కానీ సంవత్సరం ఎందుకు దేవుడు నడిపిస్తున్నాడు, ఎందుకు మనం బలహీనం అవుతున్నాం, ఎందుకు మనకి ఆర్థిక పరమైనటువంటి ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ లేవు, పెట్టన కొట్ట పొయ్యిలో పెట్ట, గంటల గంటలు ప్రయాసపడితే చెమటోడిస్తే ఏదో కాస్త దొరుకుతుంది, దానిని పట్టుకెళ్ళి మనం అక్కడ తిని అదే ఆరగించుకుని అదే తింటూ బ్రతుకుతున్నాం కాదు. 2022లో మన ముందు యెహోవా నడవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన ముందు ఎవరు నడబోతున్నారు? యేసయ్య మన ముందు నడిచి ఆయన మనలను ఆదరించబోతున్నాడు, పెద్దవారిగా చేయబోతున్నాడు, మన స్థితిని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్ర. కనుక అర్పణల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్విచ్చే ఆ 100 రూపాయలు, నువ్విచ్చే ఆ 500, నువ్వు వేసే కొన్ని వేలు లేక 1 రూపాయి, రూపాయి వేసేవారు ఎవరు ఉండరు అనుకోండి, కానీ చెప్తున్నా అది తిరిగి మరలా దీవెనగా నీ చేతికి రావాలి అని అంటే నీవిచ్చే అర్పణ దేవునికి ఇష్టమైన అర్పణగా ఉండి తీరాలి. నమ్మిన వారి చేతిలో దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దగ్గరగా చెప్పాలి, నువ్వు ఉండే అర్పణ దేవునికి ఇష్టం కావాలి. నేను ఒకసారి చెప్పినట్టు గుర్తున్నాను కదా, రుచి కలిగిన మంచి భోజనం నీ ముందు వడ్డన చేయబడుతుంది, ఇంకా కొద్ది దూరంలో నీ కంచంలోనికి రాబోతుంది. చక్కటి రుచిగల భోజనం, షడ్ర శోపేతాలతో సిద్ధపరిచిన భోజనం కాసేపట్లో నీ ఆకులోకి రాబోతూ ఉంది. అందరినీ వడ్డించుకుంటా ఆ సర్వర్ వడ్డం చేసేవాడు వచ్చాడు, ఇప్పుడు నీ ఆకు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మటన్ కావాలా, చికెన్ కావాలా, బిర్యానీ కావాలా, దమ్ము కావాలా, కబాబ్ కావాలా, తంగిడి చికెన్ కావాలా, బొంగులో చికెన్ కావాలా,
బొంగట్టే కొంతమంది అనుకుంటున్నారు, బొత్తి తిట్టేశారనుకుంటున్నారు. కాదండి బాబు, బొంగులో చికెన్ కూడా ఉంది తెలుసా మీకు, బొంగులో చికెన్ కూడా ఉంది. మన ఆంటీ గారిని అడగండి, పప్పుల ఆంటీ గారు, నాకు ఎప్పుడు పెట్టలేదండి మా బొంగులో చికెన్, ఏం కావాలి నీకు అని అడిగి నీకు వడ్డం చేయబోతున్నాడు. ఆ వడ్డం చేసే వ్యక్తి కంచం ఇలాగ హస్తం పట్టుకుని ఇక నీకు వడ్డం చేయబోతూ ఉన్నాడు. ఈ వేళ్ళు దగ్గర పేడ పేడ అంటుకుని ఎండిపోయి కనబడుతుంది నీకు, పేడ అంటుకుంది. అది పేడ పనిచేసి చేతులు కొడకుండా వచ్చేసి నీకు విలువైన భోజనం పెడతంటే భోజనం తింటావా? ఒరే బాబు, ముందు నీ చేతులు ఉన్న ఆకలి చచ్చిపోయింది, అక్కడ విలువైన భోజనమే, కానీ వడ్డించేవాడి చేతులకు మురికి ఉందంటే నువ్వు ఎలాగైతే భోజనం చేయవో, నీవిచ్చే అర్పణ నీ హృదయం శుద్ధిగా లేకపోతే, నీ హృదయము దేవునికి మహిమకరంగా లేకపోతే, నీ హృదయము దేవునికి ఇష్టముగా లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడు ఈ పేడ చేతిని నువ్వు తిరస్కరించినట్లుగా దేవుడు నీ అర్పణను కూడా తిరస్కరిస్తాడు. కనుక మనస్సు మారి, ఆలోచనలు మారి నువ్వు దేవునికి కానుక ఇవ్వడం దేవునికి దేవుని చిత్తమైంది. నమ్మిన వారి చేతిలో దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. కనుక నీ అర్పణలను దేవునికి ఎలాగ ఇవ్వాలో దేవుని వాక్యం మనం చెబుతుంది. మొదటిది ప్రథమ ఫలము, రెండవది దశమ భాగము, మూడవది స్వేచ్ఛార్పణ, నాలుగవది కృతజ్ఞత కానుక, ఐదవ అర్పణ పేరు మొక్కుబడి, మొక్కుబడి అర్పణ. చెప్పండి, నన్ను చూడండి, అందరు చూడండి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరో ఒకళ్ళు ఇలాంటి వాడు ఉండకపోతే గుడి నడవదు. చూడండి ఈ భక్తురాలు, అక్కడ లంకి బిందులు పెట్టుకుని వచ్చేసింది, ఆ లంకి బిందుల కోసం పరిగెట్టేస్తుంది, వెళ్ళిపోద్ది, మళ్ళీ వత్త గేది గుద్దేసింది అంటుంది, మళ్ళీ కడుపు అదేదో బండి గుద్దేసింది అంటుంది, అందరినీ డిస్టర్బ్ చేసేసి వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఉండాలే, ఉండకపోతే మనకు తెమలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి మళ్ళీ అక్కడికి వెళ్ళి వెనక చూస్తుంది, ఏ నా గురించి మాట్లాడుతున్నావు ఏంటి అన్నట్టుగా చూస్తుంది. చూడండి మళ్ళీ వస్తుంది, కూర్చుంటుంది. చూడండి వెళ్ళిపో, వెళ్ళిపో. అయ్యో మళ్ళీ వచ్చేస్తుంది, అయ్యో మళ్ళీ కూర్చుంటూ పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ గేదో గుద్దేస్తుంది అన్నాను కదా, ఇప్పటికే రెండుసార్లు గుద్దేసింది ఒక గేది, కొమ్ములతో ఎత్తి పడేసింది, ఆబోతు పొడిచేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఐదవ అర్పణ పేరు మొక్కుబడి. అందరు చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి, మొక్కుబడి. ఈ మొక్కుబడి అర్పణ చాలా అవసరం అండి. ప్రథమ ఫలము వేరు, దశమ భాగం వేరు, స్వేచ్ఛార్పణ వేరు, కృతజ్ఞత కానుక వేరు, కానీ మొక్కుబడి అందరం చేసుకోవలసిందే. ఎవరైతే మేళ్ళు, ఉపకారములు, విజయం, నెమ్మది, ఆరోగ్యం కావాలని ఆశిస్తున్నారో వారు దేవుని దగ్గర మొక్కుబడి చేసుకోవలసిందే. మొక్కుబడి అనగా ఏమిటో తెలుసా? ఒక కార్యం నువ్వు తలపెట్టావు, ఒక ఎగ్జామ్ నువ్వు రాస్తున్నావు, లేక నీ కుమార్తె గర్భవతి అయింది, ఒక ఇల్లు కడుతున్నావు, అది సజావుగా జరగాలి అని అంటే నువ్వేం చేయాలి? ప్రభువా, ఈ కార్యము సజావుగా జరిగితే నీ సన్నిధిలో నేను సాక్ష్యమును చెప్పుకుని నీకు కానుక వేస్తానయ్యా. మొక్కుబడి, మొక్కుబడి. మీ ఇది వరకు మైకులు మీకు ఇచ్చేసి వాళ్ళు కనుక సాక్ష్యం చెప్పేవారు, ఇప్పుడు అలాంటి సిద్ధాంతం లేదు కనుక ఇక్కడ సాక్ష్యాలు చదవటానికి సేవకులు నిలబడుతున్నారు. మీరు చక్కగా పత్రం పంపిస్తున్నారు, ఓకే, పత్రం చదివేటప్పుడు మీరు లేచి నిలబడుతున్నారు, అది కూడా బాగానే ఉంది, కానీ సాక్ష్యము చదివిన తర్వాత మీరు దేవునికి మొక్కుబడి ఇవ్వట్లా. చాలామంది మీలో సాక్ష్యం చెప్పబడగానే
మళ్ళా చక్కగా మీరు కూర్చుంటున్నారు. దేవునికి కావలసింది సాక్ష్యం ఒకటే కాదు, సాక్ష్యముతో పాటు నీ మ్రొక్కుబడి కానుక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పాలి, ఈ పత్రం చదివిన తర్వాత, సాక్ష్యం అయిపోయిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలి అని అంటే, ప్రభు దగ్గరకు వచ్చి నీ మ్రొక్కుబడిని నువ్వు చెల్లించాలి. మ్రొక్కుబడి లేకుండా విశ్వాస జీవితం లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పాలి. కనుక మ్రొక్కుబడి చాలా అవసరం, చాలా అవసరం. ప్రతి విశ్వాసి చెయ్యవలసినటువంటి కార్యం గమనించండి. బైబిల్ గ్రంథంలో నుండి త్వర త్వరగా మీకు కొన్ని ఆధారాలు చూపించి మిగిలింది ఏమైనా ఉంటే వచ్చేవారు మాట్లాడదాం. 66వ కీర్తన 14వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 14వ వచనం. మ్రొక్కుబడి కానుకను గూర్చి మంచి విషయం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. అందరము చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగినప్పుడు? మొక్కుబడి ఎప్పుడు వస్తుందంటే, జాగ్రత్తగా వినండి, మొక్కుబడి ఎప్పుడు వస్తుందంటే శ్రమ దినమందు మొక్కుబడి వస్తుంది, కష్టకాలంలో మొక్కుబడి వస్తుంది. వ్యాధుల చేత నువ్వు కొట్టబడుతున్నప్పుడు ఆ వ్యాధితో మంచం మీద పండుకుని, ప్రభువా ఎంతకాలం నేను ఇలా పడుకోవాలయ్యా, ఎంతకాలం ఈ వ్యాధిని నేను మొయ్యాలయ్యా, నీవు నన్ను స్వస్థపరిస్తే నీ మందిరములో నేను నీకు సాక్ష్యముగా నిలవబడి కానుక వేసుకుంటాను ప్రభువా. మ్రొక్కుబడి, శ్రమ కలిగినప్పుడు, కష్టం ఉన్నప్పుడు. విద్యార్థులారా, మీరు పరీక్షలు రాసే సమయంలో సింపుల్గా పరీక్షకు ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవడం కాదు, ప్రభువా ఈ పరీక్షలో నాకు మంచి విజయమునిస్తే నేను నీ సన్నిధిలో కానుకనై నిలబడతాను ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు దగ్గర నుంచి ఎప్పుడు మనం ఆశించడమేనా, ఎప్పుడు పొందుకోవడమేనా? దేవుని దగ్గర నుంచి మనం ఇచ్చేది ఎప్పుడు ఉండదా దేవునికి? ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలంలో ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒక గృహం కట్టడానికి నిలబడ్డావా? ప్రార్థన చేయి, దేవునికి మొక్కుకో. వివాహం చేయటానికి సిద్ధపడుతున్నావా? ప్రభు సెలవు ప్రార్థన చేయి. మంచి అల్లుడు, మంచి కోడలు ఈ ఇంటిలో అడుగు పెడితే, ప్రభువా నేను నీకు కానుకనిచ్చి మొక్కుకుంటానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విదేశీ ప్రయాణం పెట్టుకున్న వారులర్, హయ్యర్ స్టడీస్కి వెళుతున్న వారులర్, మీరు ఈరోజు దేవుని దగ్గర ఎందుకు, దేవుని మందిరంలో ఉంటూ కూడా మీరు ఎందుకు వెనకబడిపోతున్నారు అని అంటే, మీకు ప్రార్థనతో కూడిన మొక్కుబడి లేదు. మొక్కుబడి చేసుకోండి. మ్రొక్కుబడి కానుక దేవునికి చాలా అవసరం. నాకు శ్రమ కలిగినప్పుడు నా నోరు వచించిన మ్రొక్కుబడులను, నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదను. దేవునికి స్తోత్రం చెప్పండి. 116వ కీర్తన 14వ వచనములో కూడా 116వ కీర్తన యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈ కానుక మొక్కుబడి అర్పణకి ఒక మంచి విషయం ఉంది, ఏంటంటే దశమ భాగం నీకు నీ దేవునికి మాత్రమే సంబంధించిన వ్యవహారం. ప్రథమ ఫలము నీకు నీ దేవునికి మాత్రమే సంబంధించిన వ్యవహారం. స్వేచ్ఛగా అంటే ఆయా సమయాలలో నీ ఇంటికి వచ్చి వెళ్ళే సేవకులకు, లేక నువ్వు వెళ్ళి కూర్చునే సభలలో, లేక అప్పుడప్పుడు నువ్వు చెల్లించవలసి వచ్చిన కానుకలు, స్వేచ్ఛగా చెల్లించే కానుకలు నీకు నీ దేవునికి సంబంధం. కృతజ్ఞత కానుక మేలు పొందిన వారు చెల్లించాలి, అది కూడా నీకు నీ దేవునికే సంబంధం. కానీ మ్రొక్కుబడి కానుకుందే అవండి, మ్రొక్కుబడి కానుక నీకు నీ దేవునికి మాత్రమే సంబంధించింది కాదు, అది దేవుని ప్రజలందరి ఎదుట చెల్లించవలసిన అర్పణ. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా గట్టిగా, అది నీకు దేవునికి మాత్రమే కాదు ప్రజలందరి ఎదుట. ఏమని అన్నాడు అక్కడ?
ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించేదను. అందరం చేతులే దేవునికి స్తోత్రం చెప్ప. జాగ్రత్త, ఐదవ అర్పణ పేరు మ్రొక్కుబడి. మ్రొక్కుబడి చేసుకోకుండా నీ పనులలో విజయం ఉండదు. మ్రొక్కుబడి చేసుకోకుండా నీ ప్రయాణాలలో క్షేమం ఉండదు. తెలుసా? అర్థం చేసుకోండి ఒకసారి గట్టిగా. నీ శక్తి ఉండొచ్చు, నీ బలం ఉండొచ్చు, నీ జ్ఞానం ఉండొచ్చు, నీ దగ్గర ధనం ఉండొచ్చు, నువ్వు మంచి తెలివితేటలు గలదానివై ఉండొచ్చు, కానీ నీ అడుగులో అడుగు వేసి నీ పనిలో జయముతో నిన్ను నిలవబెట్టగలిగేది దేవుని కృప ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మ్రొక్కుబడి ప్రతి ఒక్కరు చేసుకోవలసిందే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రియులు దానియేలు గారు, ఆయనకి 2-3 వ్యాపారాలు ఉన్నాయి. ఒకటి ఉదయకాలం చేస్తాడు, ఒకటి మధ్యాహ్నం చేస్తాడు, ఇంకోటి సాయంకాలం చేస్తాడు. నేను తాడేరు వెళ్ళే టైంలో అటుగా వెళుతున్నప్పుడు చూస్తాను, ఒక 20 పిండి ప్యాకెట్లు పెట్టుకుని సెల్ ఫోన్ ఆన్ చేసుకుని వాక్యం వెంట నీకు నాకు అమ్ముతూ ఉంటాడు ఆయన. కొన్నిసార్లు అన్ని ప్యాకెట్లు అమ్మడం వెళ్ళవు, కొన్నిసార్లు ఇంటికి పట్టుకెళ్ళాలి. అప్పుడు బాధ అవుతుంది, అయ్యో కష్టపడి ఇంట్లో ఆడబిడ్డలు తయారు చేసింది, మా కష్టం ఎందుకు వేస్ట్ అవ్వాలి. కానీ ప్రభువా, ఇక్కడ పెట్టిన ఈ 25 ప్యాకెట్లు గనక అమ్ముడై ఈరోజు నేను ఖాళీ చేతులతో ఇంటికి వెళితే నాయన నీ సన్నిధిలో చిన్న కానుక వేసుకుంటాను ప్రభువా అనుకుని నువ్వు అక్కడ పెడితే అరగంటలో నీ ప్యాకెట్లు అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కిటిక అక్కడే ఉంది, ఆ కిటిక తెలియక మనం ఏం చేస్తామంటే కొట్టుకుంటా ఈడులు పడుతూ ఉంటాం. నీ పనికి మ్రొక్కుబడి అవసరం, నీ ప్రయాణములకు మొక్కుబడి అవసరం, నీ కట్టడానికి మొక్కుబడి అవసరం, నీ బిడ్డల చదువుకి మ్రొక్కుబడి అవసరం. ఏ పని నువ్వు జరిగించినా దేవునికి మ్రొక్కుకో, మ్రొక్కుబడి అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభువా మాకు ఈ పని అయిపోయిన వెంటనే, ఇదిగో నాయన నా భర్త బలహీనమయ్యాడయ్యా, ఆయన బాగుపడి వచ్చిన వెంటనే నేను పెద్ద కూటమి పెట్టుకుని సేవకులను పిలుచుకుని సంఘాన్ని పిలుచుకుని నిన్ను ఘనపరిచి స్తుతిస్తానయ్యా అని మొక్కుకుని కొన్నిసార్లు మనం ఏళ్ళు గడుపుతాం. ఒకటి కాదు, 2 కాదు, 3-4 ఏళ్ళు అయిపోయినా చాలాసార్లు అంటారు, దేవునికి కార్యం చెయ్యాలండి, నేను మొక్కుకున్నాను కానీ ఇంకా చేయలేకపోతున్నాను. అలాంటి వారి కోసం బైబిల్ ఏమంటుందో ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. మ్రొక్కుకున్న వారి కొరకు నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. తర్వాత నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకము. ఇంకా పై వచనంకి వెళ్ళు, లేకపోతే పై వచనంకి వెళ్ళు, 3వ వచనం చదువు. విస్తారమైన పని పాటల వలన ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువు. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకున్న యెడల దానిని చెల్లించుటకు ఆలస్యము. అందరు చెప్పండి, మ్రొక్కుబడిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకూడదు. చెప్పండి ఒకసారి, మ్రొక్కుబడిని చెల్లించుటకు ఏం చేయకూడదు విశ్వాసి? అమ్మా ఆలస్యము. కొంతమంది ఏళ్ళు గడిపేస్తారు. నేను అడుగుతున్నాను ఒకసారి, పైన క్రింద అందరిని అడుగుతున్నాను, ఏళ్ల తరబడి దేవుని మేలును పొందుతూ ప్రభువిచ్చిన ఆహారాన్ని తింటూ అనారోగ్యములో బాగుపడి కరోనా 2 ఏళ్ళుగా కరోనా మన మీద విపరీతమైన దాడి చేసి మనల్ని బలహీనపరిస్తే బ్రతికి ఉన్నందుకు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని కోటం పెట్టుకోగలిగేవా నీ ఇంటి దగ్గర? కోటం పెట్టుకో, దేవునిని స్తుతించవు, దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందవు, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వవు. మరలా కొత్త ఆలోచనలతో, కొత్త అక్కర్లతో దేవుని దగ్గరికి వచ్చి నిలబడతాం. ఎంత తప్పండి, ఆలోచించు. కరోనా కాలంలో దేవుడు నిన్ను బ్రతికించి ఉంచాడు. చావునకు లోనవ్వలసినటువంటి నిన్ను తల్లి అయ్యా సోదరుడా ప్రభు బ్రతికించాడు. నువ్వేం చేయాలి? బ్రతికి ఉన్నవారు
దేవునిని స్తుతించాలి కదా, దేవునికి స్తోత్రం. మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గూర్చి వివరించునా. ఎన్ని మొక్కుబడుల దగ్గర మనం దొంగలం అయిపోయామో చూడండి. అనుకుంటున్నాం అయినా బాగానే ఉందిగా, మనకు లోటేంటి అనుకుంటున్నావా? ఉప్పెన వలె వస్తుంది జాగ్రత్త. దేవుని కార్యాలు ఉప్పెన వచ్చినట్లుగా ఉపద్రవం వచ్చినప్పుడు నీకు సహాయం చేయటానికి మనుషులు కూడా ఉండరు. జాగ్రత్త, దేవుని కార్యాలను లోకం చేయడానికి వీలు లేదు. ప్రభు కాపాడాడు. ఎంతకాలమైంది అమ్మా, నీ ఇంటి దగ్గర ఒక స్తుతికూటం జరిగి ఎంతకాలమైందయ్యా, ఎంతకాలమైందయ్యా, దైవజనుడు నీ ఇంటికి వచ్చి ఎంతకాలమైందమ్మా, ఒక 10 మంది బిడ్డలు వచ్చి నీ ఇంట్లో ప్రార్థన చేసి ఎంతకాలమైంది, చేమ కుట్టినట్టు కూడా లేదు నీకే. ఒక స్తుతికూటం పెట్టుకుని ప్రభువుని ఆరాధించడానికి ఏ సమయం ఎందుకు లేదు నీకు? మిగతా వాటికి సమయం వచ్చేస్తుందిగా. సెల్ ఫోన్ పోయిందనుకో, సెల్ ఫోన్ పోయింది, ఎవడ ఎత్తుకెళ్ళిపోయాడు, గంటలో మళ్ళీ సెల్ ఫోన్ కొంటావు నువ్వు, అవునా కదా? గంట చాలు, సెల్ ఫోన్గా పోయింది అనుకున్న వెంటనే వెళ్ళి సెల్ ఫోన్ కొంటావు. ఎందుకు? ఇది లేకపోతే నీ బతుకు నడవదు. గంటలో కొత్త ఫోన్ కొంటున్నావే, గంటలో కొత్త వస్తువులు తెస్తున్నావే, ప్రభు దగ్గర ఎందుకు తక్కువ వాడిగా ఉంటున్నావు? ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి, ఒకసారి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు ఏమన్నాడు సమూయేలు గ్రంథంలో? నన్ను ఘనపరచువానిని చెప్పండి, నన్ను ఘనపరచువానిని. మరి ప్రభువుని నువ్వు ఘనపరచడానికి వెనుక పడితే నిన్ను దేవుడు ఎందుకు ఘనపరుస్తాడు అనుకుంటున్నావు? ఆలోచించండి, ఎన్నేళ్ళు అయిందో మీ ఇంటి దగ్గర ఒక స్తుతికూటం జరిగి, ఎంతకాలం అయిందో భక్తులు మీ ఇంటికి వచ్చి మేళ్ళు పొందుతున్నావు, ఉపకారాలు పొందుతున్నావు, ఆరోగ్యం పొందుతున్నావు, అక్కర్లు తీరుతున్నాయి, కష్టాలు తీరుతున్నాయి, కరోనా పోయింది, కలవరం పోయింది, నీ ఇంటిలో నెమ్మది ఉంది, అన్నీ అనుభవిస్తూ నేటికి కూడా నువ్వు మౌనంగా ఉన్నావు. దేవుడు ఊరుకోడు సుమా, గమనించండి. ప్రభువుకి ఇవ్వవలసిన మొక్కుబడి సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఒక కానుకనే నేను అంటలా, ప్రభువా 24 గంటల్లో ఓ 2 గంటలు నీతో గడుపుతానయ్యా అని మొక్కుకో. మొక్కుకున్నది జరిగించు. దేవునికి స్తోత్ర. కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య అంది, నాకు బట్టలు కొనండి అంది. ఉన్న బట్టలు సరిపోవా, కొత్త బట్టలు కొనాలా నీకన్నా? అలా కాదు, నాకు తెల్లటి దుస్తులు కొనండి అది. ఎందుకు వచ్చింది నీకు తెలుపు దాని మీద అన్నాను. ఒక ఆదివారం దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే ప్రభువు మాట్లాడాడట. ఆ వారము నుండి ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది, మరి 3-4 ఏళ్ళు అయిందేమో, 7 సంవత్సరాలుగా ఆరాధనలో ఎప్పుడు తెల్లటి దుస్తులే నువ్వు కట్టుకో అని ప్రభు స్పష్టంగా తనతో మాట్లాడి వెంటనే మొక్కుకుంది. తనకు రంగు చీరలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మిగతా కోడికలలో, మిగతా కోటాలలో ఏది ధరించినా పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆదివారం తెల్లటి దుస్తులతో వచ్చి ప్రభువుని ఆరాధిస్తారు. నేను చాలా సంతోషిస్తాను. ఏనాడైతే మొక్కుబడి, ఈవేళ అంటారు ఒక డబ్బే కాదు నువ్వు మొక్కుబడి చేసుకోవలసింది, నీ సమయాన్ని మొక్కుబడి చేసుకో. అర్థమైందా? ప్రభువా 24 గంటల్లో ఓ 2 గంటలు నీతో గడుపుతాను. మొక్కుబడి చెల్లించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అయ్యా ఆదివారం ఆరాధనలో తెల్లటి దుస్తులతో ఉంటానయ్యా, మొక్కుబడి చేసుకో, ప్రభు ఇస్తాడు నీకు వస్త్రాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువా నా బిడ్డలను పెట్టుకొని నేను ప్రతిరోజు 1 గంట ప్రార్థిస్తాను, మొక్కుబడి చేసుకో. నేను ప్రతి దినము 3 అధ్యాయాలు చదువుతాను, మొక్కుబడి చేసుకో. దేవుడు మొక్కుబడి చేసుకుని వారిని ఆశీర్వదించే దేవుడు. నమ్మిన వారి చేతిలో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొక్కుబడి చేసుకొని ఆలస్యం చేయొద్దు, ఎందుకంటే ఆలస్యం చేస్తే నీవు బుద్ధిహీనుడవు. ప్రసంగి గ్రంథం 5:4 ఉంది, బుద్ధిహీనుని యందు దేవునికి ఇష్టము లేదు. ఈ మధ్యాహ్నం ఎన్నో విషయాలు మొక్కుబడి కోసం మాట్లాడాలనుకున్న సమయం చాలా ఎక్కువైపోయింది కనుక మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఎవరెవరు మొక్కుబడి చేసుకున్నారు, మొక్కుబడి చేసుకుని ఏమి సంపాదించారు, కొన్ని మాటలు, కొన్ని రుజువులు మీకు నేను చూపిస్తాను వచ్చే వారం. ఈ మధ్యాహ్న సమయంలో దయచేసి అందరూ లేచి నిలవబడండి.
లేచి నిలవబడండి. ప్రభు సన్నిధిలో అందరూ లేచి నిలవబడి, ప్రభువా నా బ్రతుకులో ఇంతవరకు మునక్కుబడి లేకుండా, ఇంతవరకు నాయన నీ సన్నిధిలో నేను నీకు ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, నాయన నేను ప్రతి ఆదివారం 12 గంటలకల్లా నీ మందిరంలో ఉంటానయ్యా. మొక్కుకో, మొక్కుకుని దాన్ని నెరవేర్చు ప్రభువా. ప్రతి శనివారం ఉపవాసం ఉంటానయ్యా. మొక్కుకో, మొక్కుకొని ప్రభు దగ్గర నీ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించు అయ్యా. ప్రతి మంగళవారం జరిగే స్త్రీల కూడికలో నేను పాలు పొందుతానయ్యా. మొక్కుకో, మొక్కుకున్న దానిని జరిగించుటకు నీవు సంసిద్ధుడవయ్యు. ఈ మధ్యాహ్న సమయం, ఈ మధ్యాహ్నపు వేళ ప్రభు సన్నిధిలో అందరం ఒకసారి చేతులను జోడించి ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నా ఇంటి దగ్గర దైవ సమాజం, దేవుని సేన, దేవజనులు సంఘము వచ్చి చాలా సంవత్సరాలు అయిందయ్యా. నాకు ఆ ఆలోచనే రావటం లేదయ్యా. నా పరిస్థితిని క్షమించయ్యా. నీ ఇల్లు పెద్ద ఇల్లుగా మారాలి, నీ బిడ్డలు పెద్ద స్థితిలోనికి రావాలి. అన్నీ ఆశిస్తున్నావు కానీ ప్రభు ఆశ నెరవేర్చగలుగుతున్నావా? ఈ మధ్యాహ్నం ప్రభువా నన్ను విడిచిపెట్టకు. నాయన కొంచెం చిన్న ప్రార్థన చేసుకో. గర్భవతిగా ఉన్న బిడ్డలు, గర్భవతులుగా ఉన్న బిడ్డల తల్లిదండ్రులు, అయ్యా మంచి కొడుకును నాకు దయచి, మంచి కొడుకును నాకు దయచి, మంచి కుమార్తెను నాకు దయచి, మనవణ్ణి దయచే. ఈ మధ్యాహ్నం దైవ సన్నిధిలో ఒక్కసారి నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. మొక్కుబడి చేసుకున్న వారికి మొక్కుబడి చేసుకున్న వారిని ఆశీర్వదించే దేవుడు. మొక్కుబడి కానుక, మొక్కుబడి జీవితం దేవునికి కావాలి ఈరోజు. మొక్కుకో, ప్రభువా నేను ఒకప్పుడు రోగిని.